హలో, వెల్కమ్ టు ఎస్ ఇస్ మై హోమ్ మై నేను షర్మిల. ఎలా ఉన్నారండి అందరూ? నేను మంచిగా ఉన్నాను. స్టే హోమ్, స్టే సేఫ్ అందరూ. సో ఈరోజు నేను మీకు ఒక మంచి నో రైస్ దోస రెసిపీ చూపిస్తాను. ఈ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఐ థింక్ సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దోస. సో ఇది మార్నింగ్ అన్నమాట. ఫస్ట్ నేను దోశకి పప్పు నానబెట్టేస్తున్నాను అండ్ ఇది చాలా ఈజీ అండి. మామూలు దోశలాగానే ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి, అసలు మీకు తేడా తెలీదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇదిగో గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఇది ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. యాక్చువల్గా గోధుమ రవ్వ బోల్డ్ ఉండిపోయిందండి. మా వారు అసలు గోధుమ రవ్వ ఉప్మా అంటే తినటం లేదు, ఈ మధ్య బోర్ కొట్టేసింది నాకు వద్దంటున్నారు. అది పాడైపోతాయిగా ఏం చేద్దామని సరే దోశలో వేసేద్దాం చూద్దాం అని చెప్పి ట్రై చేశాను. సూపర్ హిట్ అయిపోయింది రెసిపీ. సో 2 గ్లాసెస్ గోధుమ రవ్వ తీసుకున్నాను అండ్ 1 గ్లాసు మినపప్పు. గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ కాదు, అది వేరు. నెక్స్ట్ ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు, 1 స్పూను మెంతులు తీసుకున్నాను. మామూలుగా నేను దోశకు ఎలా నానబెడతానో అలాగే నానబెట్టేశాను. ఇదిగో శుభ్రంగా కడిగేసి 3-4 సార్లు కడిగేసి మంచిగా మంచినీటి వేసేసి నానబెట్టేసాను. ఇది ఉదయం, సాయంత్రం దాకా నానబెట్టాను నేను. ఉదయం అంటే 12 ఆ టైంకి. ఇది పడుకునే ముందు గ్రైండ్ చేస్తానన్నమాట. అదే రోజు రాత్రి 9 ఆ టైంకి గ్రైండ్ చేశాను. చేసేసి మెత్తగా చేసాను, దోశపిండిలా కన్సిస్టెన్సీలాగనమాట. చేసేసి మార్నింగ్ దాకా ఇక్కడ కిచెన్లోనే ఉంచేసాను, సో దట్ ఫర్మెంట్ అవుతుంది కదా అందుకని. సో చూసారా, అంత మెత్తగా గ్రైండ్ చేసేసాను. చేసేసి కౌంటర్ టాప్ మీద ఉంచేసాను మార్నింగ్ వరకు. ఇది ఒకసారి చేసుకొని తినండి, రైస్ లేకుండా. అంటే రైస్ వద్దు అనుకునేవాళ్ళుకి చాలా బెస్ట్ రెసిపీ అసలు ఇందులో. సో ఇదిగో మొత్తం అంతా పప్పు అంతా రుబ్బేశాను నేను. మిక్సీలోనే వేసానండి, వెట్ గ్రైండర్లో వేయలేదు. సో ఇది అయితే మాకు 4 రోజులు వచ్చిందండి ఈ టిఫిన్. అంత మంచిగా వచ్చింది, అంత క్వాంటిటీ కూడా బాగుంది. సో ఇదిగో నీట్గా చేసేసాను, కిచెన్ కూడా క్లీన్ చేసుకొని ఇంకెళ్ళిపోతా, గుడ్ నైట్ అనమాట. సో ఇది మార్నింగ్. తెల్లవారాక చూస్తే అసలు యాక్చువల్లీ 9 అయ్యాక రుబ్బాను నేను, 2 అయ్యాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ లెగ్స్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో కూడా పొంగిపోయింది అనమాట, ఇది బాగా ఫెర్మెంట్ అయిపోయింది. సో మార్నింగ్ తీసి ఫ్రిడ్జ్ అంతా మళ్ళీ తుడిచాను నేను, ఈ పడిన పిండి అంతా. అండ్ చూసారా ఎంత మంచిగా ఫెర్మెంట్ అయిందో, తెలుస్తుందా ఎయిర్ బబుల్స్ ఎంత బాగున్నాయో. అసలు అలా ఫెర్మెంట్ అయితే పర్ఫెక్ట్ అనమాట. సో నేను అందులోంచి కొంచెం పిండి తీసేసి మేము ఈరోజు కొంచెం దోశలు వేసుకున్నాం. అసలు కొంచెం పిండి కలుపుకుంటే బోల్డ్ దోశలు అయినాయండి నాకు చాలా. అసలు అప్లికేషన్కి కూడా చాలా ఈజీగా ఉంది, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను, ఓహో ఇలా ఏదైనా సరే దోశల ఫామ్లో వేసేస్తే హిట్ అయిపోతుంది, ఇంట్లో కూడా అందరూ ఏ కంప్లైంట్ లేకుండా తినేస్తారు కదా. సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ వేసుకునే అంత కన్సిస్టెన్సీలోకి కలుపుకున్నాను అనమాట. చూసారా బ్యాటర్ కూడా, అసలు మనం దోశకి ఎలా మిక్స్చర్ అదే గ్రైండ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అండి, అలాగే చేసుకోవాలి. చాలా మంచిగా వస్తుంది దోశ, నేను చూపిస్తానండి. ఇదిగో మిక్స్ చేసా కదా అండ్ ఇదిగో దోశ మామూలుగానే వేసేసాను అండ్ దట్టు మామూలు దోశలాగానే వేగిపోయిందండి. పెద్ద ఏమీ ఎక్కువ టైం పట్టలేదు, మామూలు దోశ కంట ఎక్కువ టైం ఏమీ పట్టలేదు. చూసారా మీకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉందో దోశ, అసలు సూపర్ క్రిస్పీగా ఉంది, భలే ఉంది, అసలు బండి మీద దోశలాగే ఉంది. సో వేసేసాను దోశలు. అదిగో నేను జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే వేగడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుస్తుందని. చూసారా అలాగ చూడండి ఎంత ఈజీగా వేగిపోయిందో ఫాస్ట్గా. సో ఇలా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ ఈరోజు నేను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో ఇగో చూసారా. సో ఈరోజు నేను వావ్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానండి మొన్న. ఇవి వచ్చి 2-3 డేస్ పైన అయిపోయింది, ముట్టుకోకుండా పక్కన పెట్టేశాను, శానిటైజర్ అప్లై చేశాను. తర్వాత ఈరోజు కొంచెం కూర్చుని ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మీకు ఇంకే రెసిపీ చూపించను, వావ్ ప్రోడక్ట్స్ నేనేం తెప్పించుకున్నాను చూపిస్తాను. ఇదేమీ స్పాన్సర్ వీడియో కాదండి, నాకు ఇంట్లో అయిపోయాయి అని చెప్పి తెప్పించుకున్నాను. ఇంకా బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు కదా, ప్రతిదీ ఆన్లైన్ షాపే చేయాల్సి వస్తుంది. సో అలాగే చేసుకున్నాను అనమాట. సో కొబ్బరి నూనె, షాంపూ ఇవన్నీ నిండుకున్నాయి, సో అందుకని తెప్పించుకున్నాను అనమాట. కాకపోతే వావ్ ఎందుకు తెప్పించుకున్నాను అంటారా, కొంచెం డిస్కౌంట్ నడుస్తుంది, ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి అని చెప్పి. నేను తెప్పించుకున్నప్పుడు 1 వీక్ ముందు ఆఫర్ నడుస్తుంది అని చెప్పి నేను షాప్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను తెప్పించుకుంది కాస్టర్ ఆయిల్. ఇదేంటంటే ఆవదం, నా దగ్గర వంట ఆవదం ఉంది కానీ అది తలకు వాడచ్చు లేదో నాకు తెలీదు, అందుకని సెపరేట్గా తెప్పించుకున్నాను మళ్ళీ. ఇది కాస్టర్ ఆయిల్, ఇది ప్యూర్,
ఏమంటారు హ్యాండ్ కోల్డ్ ప్రెస్డ్ అనమాట. సో అది తెప్పించుకున్నాను. ఇది డైరెక్ట్గా మనం అప్లై చేసేసుకోవచ్చు తలకి, లేకపోతే ఒక స్పూను ఆముదం రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలిపి అప్లై చేసుకోవచ్చు. అలాగే అవి రెండు గోరువెచ్చగా చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇది ఫ్రీ ఇచ్చారండి, హెయిర్ కండిషనర్ నేను ఎప్పుడూ వాడను, మరి ఫ్రీ ఇచ్చారు. చూడాలి ఇది ఎలా వాడాలో చూడాలి. నేను ఎప్పుడే ఏమీ పెద్ద కెమికల్స్ పెద్దగా పెట్టను. చూడాలి, షాంపూయే పెద్ద కెమికల్ అండి బాబు, అంతకంటే కెమికల్ ఏమీ లేదు. అందుకే ఊడిపోతున్నాయి తెగ జుట్లన్నీ. సో హెయిర్ ఫాల్ విపరీతం కదా. అయ్యో నేను బాటిల్ చూపించలేదు అనండి, లోపల బాటిల్ ఎలా ఉందో చూద్దాము. అదిగో భలే ఉంది కదా బాటిల్, భలే ఉంది షేప్, బాగుంది, నాకు నచ్చింది. ఇది అయిపోయాక కూడా పడేయకుండా మళ్ళీ ఏదైనా ఆయిల్ చేసి ఇందులో వేసుకోవాలి. ఏ కరివేపాకుతోనో ఏ కలబందతోనో నూనె చేసి ఇందులో వేసుకుంటే బాగుంటుందేమో. సో ఇది ఓపెన్ చేస్తామండి. ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేశారో, అసలు ఒక్క చుక్క కూడా, అన్ని షాంపూలు నూనెలే కదండి, ఎక్కడ ఒక్క చుక్క కూడా ఒలకలేదు, అంత బాగా ప్యాక్ చేశారు. చాలా బాగుంది, సేఫ్టీ బాగా ప్రికాషన్స్ బాగా తీసుకున్నారు. సో ఇది ఇదిగో క్యాస్టర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అని రాసిచ్చారు, బట్ వినో కదా. సో ఇదిగో ఇట్లా తీసేస్తే, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఇందులోంచి ఆయిల్ వస్తుంది. చిన్నపిల్లలకి, మనం పుట్టిన పిల్లలకి ఇదే కదా వాడతాం ఆవదం వాళ్ళ జుట్టుకి. సో అది ఫస్ట్ ఐటెం నేను తెప్పించుకున్నది. నెక్స్ట్, అయ్యో ఇది రివర్స్లో ఓపెన్ అయింది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్, యాక్చువల్గా నేను ఇదే వాడతాను రోజు. సో నాకు దీని మీద నమ్మకం కుదిరి అప్పుడు అదే బ్రాండ్లో మిగతావి తెప్పించుకున్నాను. అందుకే నాకు టైంకి ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి కొంచెం తక్కువకి వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే ఫేస్ వాష్, ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇవన్నీ మా ధరణి గారి ఆధ్వర్యంలో సజెస్ట్ చేస్తే తెప్పించుకున్నాను అనమాట. ఇది విటమిన్ సి ఫేస్ వాష్, బాగుంటుందంట, అందుకని ఇది తెప్పించుకున్నాను నేను. ఇది దీనికి పైన ఇట్లాగా బ్రష్లా ఉంటుంది, ఇది బ్రష్ చేస్తే ఇక్కడ ఫోమ్ వస్తుంది. సో దీంతో ఇట్లా మసాజ్ చేసుకోవడమే అనమాట ఫేస్ వాష్కి. సో ఇది తెప్పించుకున్నాను నేను, ఇది వాడి చూడాలి ఎలా ఉంటాయేమో. జస్ట్ సమ్మర్ కదండి, బాగా జిడ్డుగా ఉంటుందని ఫేస్ వాష్ తెప్పించుకున్నాను, నా దగ్గర ఫేస్ వాష్ లేదు అసలు. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్, అంటే ఫేవరెట్ అంటే రుచికి కాదు, దాన్ని యూజెస్కనమాట. ఖచ్చితంగా ఇగో మదర్ ఆఫ్ వెనిగర్ అనేది తెచ్చుకోవాలి. ఇంకో ఈ బాక్స్ మీదే మనకి డిఫరెంట్ యూజెస్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా రాసిస్తారు వాళ్ళు. నిజంగానే చాలా మంచిగా పనిచేస్తుంది నాకైతే. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. అన్నీ ఒకేసారి ఆర్డర్ ఇచ్చానండి, కానీ రోజుకొకటి, రోజు రెండు రోజులకొకటి అలా వచ్చినాయి ఈ పార్సెల్స్ అన్నీ, అన్నీ ఒకసారి రాలేదు ఐటమ్స్. ఇదేదో మూత పక్కన పడిపోయింది ఏందో. ఇది షాంపూ, ఇది యాంటీ డ్రాండ్రఫ్ షాంపూ తెప్పించాను ఒకటి. ఇదిగో చూసారా, ఒకటి యాంటీ డ్రాండ్రఫ్ షాంపూ తెప్పించాను. మా ఇంట్లో ఈ మంత్ షాంపూస్ కోకోనట్ ఆయిల్ అయిపోయింది కాబట్టి ఇది తెప్పించుకోవాలిగా, అందుకని అనమాట. సో యాంటీ డ్రాండ్రఫ్ షాంపూ ఒకటి తెప్పించాను. నెక్స్ట్ ఇంకొకటి తెప్పించాను, అదేంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ది షాంపూ అనమాట. ఇది కూడా మంచిగా పనిచేస్తుందంట. సో ఇవి రెండు తెప్పించుకున్నాను, ఇది నాకు, యాంటీ డాండ్రఫ్దేమో మా వారికి. సో ఇవి రెండు తెప్పించాను నేను, చూద్దాం ఎలా పనిచేస్తుందో, ఒకసారి వాడితేనే కదా తెలిసేది. సో నెక్స్ట్ ఇంకో రెండు ఉన్నాయి, ఓపెన్ చేస్తా ఉండండి. సో ఇది యాక్చువల్గా ఇది నేను అసలు ఇది పెట్టానని కూడా నాకు తెలీదు, కానీ వచ్చాక చూసుకొని నేనే ఆశ్చర్యపోయాను. నేను ఇది కార్ట్లో యాడ్ చేశాను కూడా అనుకోలేదు నేను అసలు. సో చూస్తే ఇది ఏంటంటే క్లే ఫేస్ మాస్క్, సంగ్రియా అంట, ఏంటో ఏం తెలియదు మనకి, కానీ చూడాలి ఎప్పుడైనా. కానీ అసలు నేను వాడతానా అని చాలా డౌట్గా ఉంది. సర్లే చూద్దాము ఎప్పుడైనా, ఏమో అవసరం పడుతుంది అని ఉంచుకుంటున్నా అనమాట, చూద్దాం. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏం తెప్పించానంటే కోకోనట్ ఆయిల్. ఇదేంటంటే మామూలు కోకోనట్ ఆయిల్ తెప్పించకుండా నేను ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కడ మంచిది దొరకట్లేదు, రివ్యూస్ బాగుండట్లేదు అనమాట. సరే ఇందులో వావు మీద నాకు కొంచెం నమ్మకం ఏర్పడింది, అందుకే ఇది తెప్పించుకున్నాను. సో ఇదిని మనం ఇందాక కొనుక్కున్నాగా క్యాస్టర్ ఆయిల్, అదే ఆవదం, ఈ రెండు కలిపి రాసుకుంటే కొన్నాళ్ళు జుట్టు నిలుస్తుందేమో అని కొంచెం ఆశ అనమాట. తెగ ఊడిపోతుంది ఈ మధ్య నాకైతే, మరి వాటర్ మార్పుకో ఏమో కానీ బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది, అందుకే భయపడి ఇవి తెప్పించుకున్నాం మళ్ళీ. సో ఇవి రెండు వాడతాను ఇంకా నేను. సో ఇవి నేను మొత్తానికైతే తెప్పించుకున్న ప్రోడక్ట్స్ కంప్లీట్గా. సో మొత్తానికి ఒక ఆన్లైన్ షాపింగ్ అయితే అయిందండి. సో అండ్ దీంట్లో చూడండి, ఏసీవి బాక్స్ మీద యూజెస్ ఇస్తారండి, ఇదిగో హెయిర్కి,
నెక్స్ట్ బాత్కి చూడండి కనిపిస్తుందండి, ఒక టేబుల్ స్పూన్ ఏసీవీని కలిపి వాటర్లో జస్ట్ హెయిర్ మీద వేసుకొని తర్వాత వాష్ చేసుకోవడం, అలాగే స్నానం చేసినప్పుడు మన బకెట్లో అది మిక్స్ చేసి దాంతో చేయడం. నెక్స్ట్ ఏమో కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుందంట, బ్యాడ్ బ్రెత్, సోర్ థ్రోట్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, వెయిట్ లాస్ని మేనేజ్ చేస్తుంది, వెయిట్ లాస్ కాదు కానీ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తుంది. సో ఇవన్నీ యూజెస్ ఉన్నాయండి. నేనైతే ఇగో ఇవి వాడుతున్నాను కాబట్టి ఐ ఫైండ్ ఇట్ గుడ్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నేను ఏదో రీసెర్చ్ చేసి నేను కొనుక్కొని వాడేది బాగుంది అని నాకు అనిపించి చెప్తున్నాను అంతే. సో ఇవి మొత్తానికి నేను కొన్ని ప్రోడక్ట్స్, అది తలకు కూడా మంచిది అన్నారని నేను యాపిల్ సైడర్ వెనిగర్ ఉన్న షాంపూ తెప్పించుకున్నాను అన్నమాట. అండ్ ఇది ఒకటి ఫ్రీ వచ్చింది, ఇందులో ఏముందో ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, అవకాడో ఆయిల్ అంట. ఏంటో రకరకాలు కదండి, స్టిల్ ఏం చేయలేము ఈ పరిస్థితుల్లో, ఉన్నవి కొనుక్కోవడం దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఉంటుంది, చూడాలి. సో ఇది కూడా వాడి చూద్దాం ఒకసారి, మా చెల్లిని అడిగి అసలు పని చేస్తుందా లేదా దేనికి అనేది వాడి అప్పుడు చెప్తాను నేను. సో అయిపోయింది మొత్తానికి. సో అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, అసలు ప్యాకింగ్ భలే చేశారని చెప్పాయి కదా, ఇదిగో ఇది షాంపూ బాటిల్ చూడండి, దీనికి ఎలా పెట్టారో సేఫ్ గార్డ్. సో ఎటువంటి పరిస్థితుల్లో అది లీక్ అవ్వకుండా అది అడ్డుగా ఉంటుందన్నమాట. మామూలుగా ఇట్లా ఉంటే ఇగో ఇట్లా ప్రెస్ చేస్తే షాంపూ వస్తుంది, కానీ రాకుండా ఇట్లా గార్డ్ సేఫ్ గార్డ్ పెట్టేశారు. ఎంత మంచి ఐడియా కదా, సింపుల్ సొల్యూషన్ కదా, భలే ఉంటే నాకు ఇలాంటి సొల్యూషన్స్ బాగా నచ్చుతాయి. సో దీనికి బాగా పెట్టారనుకున్నాను నేను. అలాగే ఫేస్ వాష్కి కూడా అట్లాగే చేశారనమాట, సేఫ్ గార్డ్ పెట్టారు. సో ఇది బాగా నచ్చింది నాకు, ఈ చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్నవి సొల్యూషన్స్ భలే ఉంటాయండి అసలు, లేకపోతే అది లీక్ అవ్వకుండా రకరకాలు చేయాల్సి వచ్చేది. సో ఫేస్ వాష్కి కూడా ఇలా పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇవి నేను తెప్పించుకున్నవి. ఈ ఫేస్ మాస్కే నాకు డౌట్గా ఉంది వాడతామో లేదా అని, చూద్దాం వాడదాం. కొనుక్కున్నాక వాడకుండా ఉండడం అనేది సమస్య లేదు, వాడాలి. సో ఫైనల్గా ఇదండి ఈరోజు వ్లాగ్, ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తాను వ్లాగ్. సో నేను అన్నీ చేసేసాక అజిత్ ఏం చేశాడంటే ఆ శానిటైజర్ స్ప్రే తీసుకొచ్చి మొత్తం అన్నిట్లకి కొట్టాడు. ఎందుకురా నేను ఆల్రెడీ చేశానురా అంటే అదొక సరదాగా ఉంది వాడికి స్ప్రే, సో మొత్తం అంతా ఒకసారి స్ప్రే చేస్తాడు అనమాట. సో సాటిస్ఫాక్షన్ అదేదో ఆట అంతే. సో నా వ్లాగ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి నెక్స్ట్ వ్లాగ్లో, మళ్ళీ కలుస్తా ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో హలీం ఎలా చేశానని చూపిస్తానండి, ఉంటాను ఈజీ మెథడ్లో.